శ్రీమద్ వాల్మీకి రామాయణ సుందరకాండ ప్రారంభం మొదటి సరిగ్గా హనుమంతుడు సముద్రం దాటుట మైనాకుని స్వాగతం సురస జయించుట హింస సింహిక వద లంకా శోభను దాంచుట అనంతరం జాంబవంతుడి ప్రేరణతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతుడైన సీత యొక్క జాడను అన్వేషించుటకే చారణాది దివ్య జాతులు వారు సంచరించుచు ఆకాశ మార్గం వెళ్ళుటకు నిర్ణయించుకున్నాను. దుష్కరమైన సాటిలేని ఆ కార్యమును సాధింపనించిన వాడైన హనుమంతుడు తన మెడను శిరస్సును నీటారుగా నిలిపి వృషభ వేంద్రుడి వలె ప్రకాశించుచుండెను. అతడు పచ్చిక బయళ్ళు వెడ్యూర వర్ణోశోభితులైన చల్లదనములు గెలిగి మృదువుగా స్వచ్ఛములైన ఉండుటచే అవి సలీల కల్పములై వాయు సర్పముచే తరంగాయుతులమైన అలరారుచుండెను. అతడు ధీరుడైన మహాబలశాలైన హనుమంతుడు వాడిపై హాయిగా అటు ఇటు సంచరించుచుండెను. ప్రతిభాశాలైన హనుమంతుడు ఒక మహాసింహం వలె విజృంభించుచుండగా ఆయన వక్షస్థలం యొక్క తాకిడికి అతడి వృక్షములు కూలిపోయి సాగినవి. వాటిపై గల పక్షులు భయపడి పెక్కు మృగములు అసలు కోల్పోయినవి. ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము ఎరుపు పసుపు ఆకుపచ్చ తెలుపు తలుపు మొదలగు చిత్ర విచిత్ర గల ధాతువులచే అలంకృతమై ఉన్నారు. అతడు దేవతాసులైన కామరూపులను దక్ష గిందర గంధర్వులు వాగులు పలు పరికరములు నిరంతరం సంచరించుండ్రి. అసంఖ్యాములైన ఏనుగులు ఒప్పుచున్న ఆ మహేంద్రగిరి తలము నిలిచిన ఆ కపివరుడు జలాశం నందలు ఒక మహాగజముల వలె బాసిల్లెను. అతడు సూర్యునికి మహేంద్రునికి వాయుదేవునికి బ్రహ్మదేవునికి ఇతర దేవులకు అంజలి ఘటించి బయటకు బయలుదేరుటకు నిశ్చయించుకొని పిమ్మట కార్యదిక్షుడై మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రి యొక్క వాయుదేవును ప్రణమిల్లి దక్షిణ దిశగా వెళ్ళదలిచిన వాడే అతడు తన శరీరం పెంచను. రామకార్యసిద్ధికే సముద్రం లంఘించి నిశ్చయించుకుని వానర వీరులందరూ చూచుచుండగానే అతడు పొన్నమి పర్వత దినముల వంటి పొప్పుకు సముద్రముల వలె వృద్ధి చెందను. హనుమంతుడు సముద్రము అవలీలగా దాటుకొని అపరీతమైన తన శరీరం పెంచను. లంఘించుటకు ఉద్యుక్తుడే మహేంద్రగిరిని తన కరచరములతో బలముగా అదిమెను. ఆ పర్వతం స్థావరమునైనను మారుతి గట్టిగా అదుమటచే అది కొన్ని లక్షల క్రమముల పాటు కంపించి విరబూసిన చెట్టు కొమ్మల నుండి పువ్వులన్నయూ జలజలా రాలేని చెట్లను రాలి సువాసనలు వెదజల్చిన పుష్పములు ఆ పర్వతం నిండిపోయింది. అప్పుడు ఒక పూలకొండ వలె బాసింది. నా మహావీరు నుంచి అదుమబడిన ఆ పర్వతం ఒక భద్రగజము మదజలముల వలె జలధారలు స్రవించి చేసిన మహాబలశైలి నా మారుతి ఆదుమబడిన మహేంద్రగిరిని తన పగుళ్ళు ఉండి బంగారు వెండి కాటుక ధరలు వెలికెక్కెను. వేరన్న అగ్నిదేవుని యొక్క సఫార్సు వచ్చే మధ్యమార్చి అనుదితో సలోహితి ఆ దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు ఆంజనేయునిచే ఆదుమబడిన ఆ మహేంద్రగిరి వద్ద పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగిన గిరికొట్టిగా అదు అనుమబడగార్చే దాని గుహల యందు అంతటా నివసించిన ప్రాణులన్నీ నిమిగులు నలిగి వికృత స్వరూపంలో గగ్గోలు పెట్టను. శైల పీడికలతో వివిధ ప్రాణుల ఆక్రంద సన్నలు వృద్ధికి ఎందుట వీటి నిండిన ఉపవనములందరూ దశ దిశగా వ్యాపించిన సృష్టిగా వెగతపోచున్న స్వస్తి కలక్షణములు గల విశాలమైన పడగలతో భయంకరమైన విషాగ్నులు గుచ్చు స్పర్పములు తమ కూరలతో శిలలను కాటు వేచు గట్టిగా పట్టుకొనసాగిన బుసలు కొట్టుచున్న పుష్పసర్పను కాటుకులోనైనా ఆ ఖండ శిలలు విశాగ్ని కిలకలతో వండాను. అప్పుడు అవి పెటేలు మనుచు వేల కొలది తత్తులయ్యను. ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగిన ఔషధుల విషయము విషహారములైన పెక్కుగలవు. అయినను అవి ఆ మహాసర్పము ఘోర విషయమును మాత్రం హరింపజాలకపోయినవి. భూతములచే ఈ కొండ పొగలు కొట్టుచున్న అని తల్లి తాపసులు కలత చెందిరి. విద్యాధరులు భయపడరు. తమ స్త్రీలు కూడి అతడిని తా ఆకాశమునకు ఎగిరిపోయి ఆ విద్యాధరులు పానభూము ఎండలి మధుర పానీయులందులో బంగారు పాత్రలు అమూల్యమైన భోజన పాత్రలు కనక కసలము కలసములు భయముతో ఆచటే వదిలివేలిరి. వాళ్ళ లైహ్యము ఆ రుచ్యము భక్ష్యము బావుగా గుజ్జు కలిగిన వివిధ మధుర సఫలములు ఎద్దు చర్మములు చేయబడిన రాళ్లను బంగారు పిడుగులు ఖడ్గములు అతడు విడిచిపెట్టిరి. వారు గడములు ఎందు కంఠహారం నందు ఎర్రని పూలములు ధరించి ఉండే శరీరముపై గల ఎర్రని చందములు అలందుకొనిరి. సహజముగానే ఎర్ర చందనాదులు వంటి వారి కన్నుల మధుపానములతో ఇంకను ఎరిపెక్కెను. అట్టి విద్యాధరులు మిక్కిలి బీతతో ఆకాశం చేరేరి. విద్యాధరుల స్థిర హారములు అందరు దడ్డ కడియములు కంకణములు ధరించి ఉండరి. వారు సంభ్రమాశ్చర్యంతో దరహాసంతో తమ ప్రియులతో కూడి అంతరిక్షం నిలిచి ఉండరి. విద్యాధరుల మహర్షులు ఆకాశం ఒక్కచోట చేరి నిరాధారంగా అంతరిక్షం తేలియాడి తమ మహావిద్యను ప్రదర్శించుచు అతడి నుండి మహేంద్రగిరికి కుతూహలంతో వీక్షింపసాగిరి. అప్పుడు నిర్మలాకాశమును నిలిచిన పవిత్రాంత కరుణైన ఋషులు చారుడులు సిద్ధులు మాటలు వారు వినిరి. పర్వతాకారుడు వాయుచంద్రుడు మిక్కిలి వేగము గలవాడైన మహామహా ఈ హనుమంతుడు మోసళ్లకు నిలమైన సముద్రం లంఘించి తలుచున్నారు. అతడు శ్రీరామకార్యం వానరరాజు సుగ్రీవుని అట్టి మేరకు ఇతరులకు సాధ్యమైన పనిని చేయదలుచుచు దాట
దాట సత్యం గాని సముద్రం యొక్క ఆవలి ఒడ్డును చేరగోరుచున్నారు. ఆ మహాత్ముల యొక్క ఈ వచనములు విని విద్యాధరులు సాటిలైన వానరోత్తం మహేంద్రగిరిపై చూచిరి. పర్వత దృశ్యం ఆ మారుతి ఒక్కసారిగా ఉడలు విరిచి రోమములు వదిల్చను. ప్రళయం కాలం ఎగ్ని గర్జించినట్లు ఒక మహానాదం చేసిన మారుతి గురించి సన్నద్ధిగైన రోమములు నిండి మొదలకు రావుగా ఉండి క్రమంగా సన్నబడుచు వర్తకాలం నన్న తన వాళ్ళను గరుడు పామును వదిల్చినట్టు విదిల్చను. మహావేగం ఉన్నాడు ఆ మారుతి తన వాళ్ళమును ఒక్కసారిగా విదిల్చను. అప్పుడు వృష్ట భాగము నుండి నిట్ట విలువగా వంకరగా నిలిచి ఉన్న అలంగూలము గరుత్పంతునిచే కొని పోబడ మహాసర్పము లే గోచరించు ఉండేది. ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గదిల వలె ఉన్న మన బాహువులను స్తంభించి చేసింది. ఊపిరి బిగబెట్టి కట్టి ప్రదేశము కుసింపజేసి పాదములను బాగా కుదించే శుభలక్ష సంపన్నుడైన మారుతి తన భుజములను మెడను కుదించను. అప్పుడు ఆ వీరుని ఎందు తేజస్సు బలము పరాక్రమం నిండారెను. ఆ మారుతి చూపులకు పైకి ప్రశంసింపజేశాను. తాను వెళ్ళవలసిన మార్గం దూరం నుండి పరిశీలించుచు ఆకాశం నిశితంగా చూచు ఉచ్ఛ్వాసమును హృదయమునందరూ బిగబెట్టెను. మహాబాలసుడు ఆ కపీరుడు పాదములు నేలపై దృఢముగా వేపి చెవులు రక్షించుచు పైకెగిరి సన్నద్ధుడయ్యాను. వానర శ్రేష్ఠుడైన మహా హనుమంతుడు అంగాది వానరుతో ఇట్లు వాయువేగంతో సాగిపోవచ్చు. రామబాణముల వల్ల నేను మిగిలి వేగంతో రావణు నుంచే పాలింపబడుచున్న లంకను వెళ్ళదను. అతడు చాలికి మాతను కాంచ జాలంతో అతివేగంగా స్వర్గలోకమున పోయేదను. ఆ స్వర్గమున కూడా సీతామాత దర్శింపజో రాక్షసరాజైన రావణుని అవలీలగా బంధించి తీసుకుని వచ్చేతను. ఏదైనా కృతజ్ఞుడైన సీతతో సహా తిరిగి వచ్చేతను. లేనిచో రావణితో సహా లంకను పిగిలించుకొని తీసుకురాగలను. వానరత్తమైన హనుమంతుడు తోడి వానలతో ఇట్లు పలిగి మిక్కిలి వేగంగా సాగిపోగల ఆ మారుతి ఎట్టి జంకు గుంకులు లేక అతివేగంగా అంతరిక్షమున ఏరిను. అప్పుడు ఆ కపీశ్వరుడు అతను గరుత్పంతుడిగా భావించను. అతడు ఎగురుచున్నట్లు ఆ వేగం పర్వతంపై గల వృక్షములన్నయ్యూ అన్ని వేపల నుండి కొమ్మలతో సహా ఆకాశమును ఎగిరను. మదించిన కుక్కరజలను కొంగలను పువ్వులు నిండిన వృక్షములు తన ఊరి వేగంతో వెంట కొని పోవచ్చు. నిర్మలమైన ఆకాశం తాటు పురోగమించిన సుదీర్ఘ యాత్రకు బయలుదేరే ఆత్మీయుని వీడుకోవాలప్పుడు ప్రియబంధువులు కొంత దూరం అనుసరించినట్లు ఆ కపివరుని ఊరు వేగంలో పైకి ఎగిరిన వృక్షములన్నీ ఒక ముహూర్తమున కాదని విన్నంటిది. ఆయన ఊరి వేగ దాటికి పెగుబలించిన మద్ది చెట్లు తరహా తదితర మహావృక్షములు సైన్యములు ఒక మహారాజుని వలె ఆ హనుమంతుని అనుసరించను. పర్వతాకారుడు కపివరుడు అయిన ఆ హనుమంతుడు బాగుగా పుష్పించిన పెక్కు మహావృక్షముల పరివృత్తుడు ఆగుటచే మిక్కులు అద్భుతంగా కనపడుచుండెను. దేవేంద్రుడు భయపడి పర్వతంలో సముద్రంలో దాగినట్లు చేపగల బరువుగల చెట్లన్నయ్యు జలదిలో పడి మునిగిపోయాను. మేఘశత్రుడైన అలరార్చున విశాల కృతి గల ఆ హనుమంతుడు వివిధముల కుసములతో చిగుళ్లతో మొగుళ్లతో పరివృత్తుడై రాత్రి అంతల మిగులు మినుగులు పురుగులతో కూడిన పర్వతంలో శోభిలను. ఆత్మీయులు కొంత దూరం అనుసరించి వెనుకకు మరల మిత్రుని వల్ల ఆ చెట్లు ఆయన వేగంతో కొంత దూరం అనుసరించి ఆయన వేగం నుండి విడివిడి పువ్వులను రాల్చుచు నీటిలో పడి అంతటూ వ్యాపించను. హనుమంతుని వాయువేగం కారణంగా వృక్షముల యొక్క వివిధ పుష్పములు కొంత దూరం కొనిపోబడే తేలికగా ఉండటం వలన తనకు విచిత్రంగా అవి సాగరం ఒడిపడిపోయాను. అప్పుడు ఆ మహాసముద్ర సంఖ్యా అసంఖ్యాములై నక్షత్రంలో కూడి ఆకాశంలో శోభిలను. వివిధ రంగుల పుష్పములను మారుతి శరీరంపై అంటుకొని ఉండగా అతడు ఆకాశం మెరుపు తీగలు అల్లార్చి మేఘములలో ప్రకాశించను. ఆయన వేగం చల్లాచెదిరే పడిపోయిన పువ్వులతో ఆ సముద్రం మనోజ్ఞమైన ఉదయించుచున్న మనోహరమైన నక్షత్రంతో అల్లరారు ఆకాశంలో వెలిసిలేను. బాగా చాచబడి అయిన అంబరమైన అల్లరారుచున్న ఆ మారుతి రెండు బాహువులు పర్వతాగ్రము నుండి వెలువడి ఐదు పడగల సర్పములలో బాసిలేను. మహావేగముడైన ఆ కపివరుడు ఉత్తంగ తరంగంలో అల్లరారు ఆ సముద్రం తన ఛాయ ద్వారా జుర్రుచున్న ఆ వానివలే ఒప్పారుచు ఇక్కడ అతడు ఆకాశ పానం చేయగోరు విన వానివలే బాసిలేను. వాయువార్గం సాగిపోతున్న ఆయన యొక్క కన్నులు విద్యా తాకముల వలె మొరచుకున్న పర్వతం అందరు రెండు గున్నెల వలె ప్రకాశించను. వానరశిష్యుల మారుతి యొక్క నేత్రం పింగళ గోరుచున్న వర్ణము కలిగి మిక్కిలి విశాలమైన గంటను విసులు వెలసిల్చుండెను. అప్పుడు ఉదయించుచున్న సూర్యచంద్రులలో బాసిల్చుండెను. ఎర్రని వాసిగల ఆయన ఎర్రని ముఖమండలం సంధ్యారాగ సంశోభపు సూర్యమండలం వెలసిల్చుండెను. ఆకాశం తెలియపోచిన వాయుపుత్రుని యొక్క వాళ్ళు సహోన్నతంగా వెలిసి పైకెత్తబడిన ఇంద్రజలం ధ్వజం వలె శోభిల్చుండెను. మహాత్ముడైన తలని పలు వరుస గలవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలైన వాయుచంద్రుడు చక్రాకృతిలో ఉన్న వాలంలో కూడా పరివేశము చుట్టూ కాంతి ఆలయంలో ఒప్పుచున్న భాస్కరుని వలె చేదేరలేదు. ఎర్రని వాళ్ళమూల ప్రశేషం శోభలతో ఒప్పాల్సిన కవివుడు గైరికాది ధాతువులతో రెండు విజృంభించిన వాడిన పర్వతం వలె విజరాజులు చెల్లి సముద్రం లంఘించుచు పోచున ఆ వానరుడు నీరు వీరు నీ బాహును
బాహుబలం ద్వారా ప్రసరించిన వాయువు మేఘవర్జనములనే వసి ధ్వనింపసాగింది. పొడవైన వాలముతో కూడా ఉత్తర దిశకు నుండి దక్షిణ దిశకు లంకకు సాగిపోతున్న ఆ కపిలుడు ఆకాశం ఉత్తరము పొడివి దక్షిణ దిశగా రాలిపోతూ తోకచుక్కల వల్ల గోచరించను. ఉల్కాపాతం లోకం నుండి అశుభములు సూచకములు అట్లే మారుతూ దక్షిణ దిశకు సాగిపోవచ్చు. లంకకు అరిష్ట సూచకము సాగిపోతున్న సూర్యుని వల్ల ఉప్పుచు విశాల దేహము గల వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన మహామతంగ మునివలే శోభిల్లిన హనుమంతుడు ఆకాశం సాగిపోచుండను. ఆయన నీడ సముద్ర జలమునతో ప్రతిబింబించుచు తోలుతుగా మునిగి ఉండను. నీటిలో కొంత మునిగి మిగిలి భాగము నీటిపై తెలుచు అనుకూల పౌనముల ప్రభావాలు సాగిపో నౌక వల్లే అతడు ఒప్పెను. ఆకాశం నా మారుతి సాగిపోతున్న అతడు దాటుచున్న సముద్ర ప్రాంతంలో అతని ప్రబల వేగంలో అల్లకల్లోలం ఉత్మాది భరితమైన కనబడిన కొండబలం ఎత్తుకను ఎగురుచున్న సముద్ర తరంగంలో అతను వక్షస్థలంలో తిట్టుచు వాటి చిన్నాభిన్నంగా ఉంచుచు ఆ మహాకపి మిక్కిలి వేగంతో ఆకాశం తేలిపోచుండదు. హనుమంతుని గమన వేగంలో ఏర్పడిన బలమైన వాయు వేగం నుండి వెలువడిన గాలి గరుడు కలిసి భయంకర ఘోషలతో గూర్నిల్చున్న సముద్రం ఇంకను కప్పింపజేసినవి. లవణ సముద్రం ఉవ్వెత్తును ఎగురుచున్న పెద్ద పెద్ద తరంగ పక్తులు చెల్లాచెదురు గావించి ఆ కపిరుడు ఒక విభజన రేఖ వలె భూమాకాశం వేరు చేయించినట్లు సాగిపోతుండదు. మహావేగమున హనుమంతుడు మేరుమందర పర్వతులందరూ ఎత్తు ఎగిరిగిరి విపడుచున్న ఆ మహాసముద్ర తరంగం లెక్క పెట్టుచున్న వాణి వలె ముందుకు సాగిన ఆ వాయువు నందని వేగంచే పైకి ఎగరేసిన సముద్రం జలం ఆకాశం నందటకు వ్యాపిన జలంతో కూడిన తెల్లని సరత్కాలం వేగంలో వెలుచలేదు. తరంగితులైన సముద్రం యొక్క జలం అటు తొలగి పోవుట అందరి తమింగళములు మొసళ్ళు పెద్ద పెద్ద చేపలు తాబేళ్ల వస్త్రములు తొలగిన మానవ శరీరముల వల్ల కనబడుచుండను. సముద్రం నందలి సర్పములన్నీ ఆకాశం తేలిపోతుంది. కపీశ్వరుని గాంచి అతని గురుత్మంతునిగా తలపోసి భీతిలేనవి వాళశ్రేష్ఠుడి నీడ 10 యోజనములు పొడవు 30 యోజనములు వెడల్పు గల అదే నీటిపై మిక్కిలి మనోహరంగా ఉప్పుచుండను. వాయునందని అనుసరించిన విశాలమైన అతని నీడ సముద్ర జలంలో స్వచ్ఛంగా దట్టమైన మేఘమండలంలో విరాజిలేదు. మహాతేజస్వి మహాకాళిన ఆ కపివరుడు నిరాధారమైన వాయు మార్గం పయనించుచు లెక్కల పర్వతములలో బాసిలేదు. అమిత బలశాలైన ఆ కపివరుడు మిక్కిలి వేగంతో వెళ్ళుచున్న ఆ మార్గం సముద్ర విశాలమైన ఒడవలే ఒప్పారింది. పక్షి సమూహముల మార్గం గరుత్మంతుని వల్ల పాగిపోవచ్చు హనుమంతుడు మేఘమును ఆకర్షించుచు వెళ్ళు వాయుని వల్లే ఒప్పెను. మారుతిని ఆకర్షించుతున్న మహామేఘం తెలుపు ఎరుపు నిలుము పసుపు బెదలకు పలు వెన్నెలతో ప్రకాశించుంటుంది. పదే పదే మేఘముల మధ్య ప్రవేశించుచు బయటకు వచ్చుచు పురోగమించుచున్న హనుమంతుడు మేఘములచే కప్పబడిచి అవి తొలగినంతనే ప్రకాశించుతున్న చంద్రుని వల్ల గోచరించను. అప్పుడు అతివేగం ఆకాశమున పయనించున్న ఆ హనుమంతుని చూసి దేవతలు గంధర్వులు దానవులు ఆయనపై పుష్పవర్షం కురిపించాయి. రామకార్యసిద్ధికే సీతామాత అన్వేషణ కొరకు ఫలించటకే ఆకాశం పయనించున్న ఆ వానరత్వం సూర్యుడు తాపంత కలిగింపజేయదు. ఆయన శ్రమను తొలగించుటకే వాయుదేవుడు చల్లగా విజుజు ఆయనకు సేవించి తండ్రి అయిన వాయుదేవుడు తన పుత్రుడిని సేవించడానికి పూజించడం ఎటు ఏమిటి తన రామకార్య పుత్రుడే రామభక్తుడు పూజ్యుడే పూజార్హుడే అంతరిక్షంలో పయనించిన ఆ మహాతేజస్సుకు ఆ మహా హనుమంతుని మహర్షులు స్తుతించిరి. దేవతలు గంధర్వులు ఆయన ప్రసన్నించి కీర్తించిరి. ఏమాత్రం అలసట చెంద కళవేళ్ళగా శీఘ్రంగా పయనించిన కపివరుని నాగులు యక్షులు దిక్పాలకులు దేవతలు మొదలగు వారందరూ ప్రస్తుతించారు. పక్షి గణములన్నీ స్తుతించను. వానరపొంగుడైన హనుమంతుడు సాగిపోచుండగా ఇక్ష్వాకు వంశ యొక్క కీర్తి ప్రతిష్టలు కోరినట్లు సాగరం ఇట్లు పొందపోసాను. వానరేంద్రుడు హనుమంతుడు సహాయపడించు నేను అనువిధములుగా అందరినీ దృష్టిలో నిందార్హుడవుదును. నేను ఇంతటి వాడగుడ ఇక్ష్వాకు ప్రభు అయిన సగరుడే కారకుడు. అంతటి నా ఇక్ష్వాకు వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమలను గురి కాకూడదు. కనుక నేను ఈ కపీశ్వరునికి తగు రీతిగా విశ్రాంతిని సమకూర్పవలను. అతడు ఇచ్చిన విశ్రమించి తర్వాత ప్రయాణం హాయిగా కొనసాగింపడు. ఈ విధంగా సముద్రుడు నిండు మనస్సుతో బాగుగా ఆలోచించి సముద్ర జలంతో దాగి ఉన్న గిరిస్తమును బంగారు శిఖరం కలిగి ఉన్నవాడే అయిన అగు మైనాకునితో ఇట్లను ఓ మైనాక దేవతరాజుని ఇంద్రుని కారణంగా పాతాళ వాసులను రక్కి సమ్మూకలు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయితే పరాక్రమ సంతులైన ఆ రాక్షసులు మరల లేచి రాకుండా దుర్బలమైన ఈ పాతాళ దర్భం పూర్తిగా మూసివేసేట వంటివి. ఓ మైనాక పైకి త్రిందకి అన్వేపులకు పెరుగుటకు నీవు సమర్థుడు కనుక ఓ గిరీంద్ర నిన్ను ప్రోత్సహించుచున్నాను లెమ్ము. పరాక్రమంతుడు అసహాయ సూర్యుడు కపివరుడు అయిన ఈ హనుమంతుని రామకార్యార్థి నీకు పైభాగం ఆకాశం ఇదిగో వచ్చుచున్నాడు ఏ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశగల నాగు పూజ్యులు నీవు నన్ను ఆశ్రమించుట వల్ల నీవు వారు పరమ పూజ్యులు కనుక ఇక్ష్వాకు వంశుడే శ్రీరాముని ఆజ్ఞాన భక్తి అగు అతనికి సహాయపడటం మన కర్తవ్యం కావున మాకు సహాయపడమా. ఈ మా కార్యమును విధిగా ఆచరించి కార్య
కర్తవ్యకర్తం ఆ చేయించో పెద్దముల పెద్దల పెద్దల కోపం వచ్చును, సజ్జనుల కోపం రానే రాదు. ఈ కపివరుడు మనకు అతిథి పూజ పరమ పూజ్యుడు కావున నీవు వీటి నుండి బయటకు రమ్ము, ఆలసింపవద్దు. నీవు ఇతడిపై విశ్రాంతి తీసుకోగలడు. బంగారు శిఖములు గలవాడు, దేవతల గంధర్వులచే సేవించబడేవాడు ఓ మైనాక హనుమంతుడు, నీవే ఒకంత విశ్రమించిన తర్వాత ప్రయాణం కొనసాగింపవలను. ఆ ప్రయాణకంశాల వాడశ్రేష్ఠుడు, ఇదిగో నీ సమీపంలో రానే వచ్చున్నాడు. సీతాదేవి విషయం శ్రీరాముని విహల్వలను రాముని ఎడబాటు సీతాదేవి యొక్క దుఃఖస్థితి హనుమంతుని కార్యభారమును గుర్తించి త్వరగా బయటికి రమ్మ. సువర్ణ శుభ్రుడైన మైనాకుడు సముద్రుని మాటలు పాటించి లతలతో ఉప్పుచున్న వైపు వృక్షములతో సహా వేగంతో నీటి నుండి బయటికి వచ్చిన మేఘమండలం తీసుకొచ్చి చీల్చుకొని ప్రకాశించి కిరణంలో వచ్చు భాస్కరుని వల్ల అప్పుడు ఆ మైనాకుడు సాగరం జలమును భేదించుకొని బయటకు వచ్చాను. సముద్రంచే నియోగించి ఆదేశింపబడిన మహాత్ముడైన మైనాకుడు సాగర జలంతో అవరతుడై ఒక్కసారిగా తటాలను తన శృంగములను దర్శింపజేసింది. ఆ మైనాకు శిఖరంలో బంగారు కాంతులు నిలుచుండేది. వాడిపై కిందరులు విహరించుచుండేది. మహాసర్పం నజ్జరించుండేది. ఆ శిఖరంలో ఆకాశం వ్రాయించి ఒరుచు ఉదయించిన సూర్యకిరణం వల్ల అతడు బాసిలేడు. ఆ సముద్ర జలం నుండి ఉత్వేగత పేకిలేచి మైనాక పర్వతంలో పుటము పెట్టిన బంగారు గంధాలు విరజముచుండేది. అందువల్ల శ్లోక వర్ణముల ఆకాశం కాంచన బ్రహ్మంతో ఒప్పారని సువర్ణ వయముతో ఆ స్వయం ప్రభువుతో వెలుగు శిఖరంతో విరాజిస్తున్న ఆ గిరి వీరేంద్ర వందల కూడా సూర్యునితో సమానం మిరుమిట్లు గొలుపుచుండదు. లవణ సముద్రం నందు అనూహ్యమైన పైకి వచ్చిన అది ఎదురుగా నిలిచిన ఆ మైనాక పర్వతం చూసి హనుమంతుడు ఇది యొక్క ఆటంకం విఘ్నం అని తలంచాను. కింద వేగంతో పారిపోగల కపీశ్వరుడు వాయుమేఘంలో అత్యున్నతమైన ఆ పర్వతం తన వక్షస్థలంపై పడత్రోశాను. కపివరునిచే అవరేలగా పడగొట్టబడిన ఆ గిరీంద్రుని ఆయన వేగబలమున ఉబ్బరపడి అహో ఎంతటి శక్తి వినచో వర్షముతో పులకించి ఆనందంతో ఉప్పొంగిపోయాను. ఆ మైనాక పర్వతం ప్రేమతో ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపం ధరించిన శిఖరంపై నిలిచి ఆకాశం వెళ్ళుచున్న ఆ కపివరు సమీపించి ఇట్లా పలికాను. ఓ వానరత్నమా, నీవు ఈ దుష్కార్యమునకు పూనుకుంటేవి. నా శిఖర ప్రదేశం నన్ను నిలిచి హాయిగా కొంతకాలం విశ్రయింపు. జలధి రఘువంశంలోచే ఇంతగా వృద్ధి చెందిన కనుక అట్టి సాగరుడు రామకార్యం సాధించడానికి నిమిత్తుడే నీకు కృతజ్ఞత సూచక అతిథి మర్యాదలు చేయదలిచినాడు. పేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం అందరికీ కర్తవ్యం. ఇది సనాతన ధర్మ లక్షణం. అట్టి సముద్రుడు నీకు సహాయపడదలిచినాడు. నీవు సమానంగా పొందుట అతడు అర్హుడు. అతడు సంయుక్తుడే ఆతిథ్యం నీకు స్వీకరించుటయే అతిథి అతనికి జరుగు సన్మాన సతయోజనముల దూరం ప్రయోజనం చేయడానికి ఈ కపివరుడు ఆకాశ మార్గం వెళ్ళచో నీకు ఈ కొండచర్యలు ఎందు కొంత విశ్రమించి తర్వాత ప్రయాణం పిదప కొనసాగింపగలడని సముద్రుడు తను నీ నిమిత్తమే సగౌరవంగా ప్రోత్సహించాను. కనుక ఓ కపివర కొంతసేపు నాపై విశ్రమించి ముందుకు సాగము. అందువల్ల ఓ హరిహర హరివీర ఇంతట కందమూల ఫలములు సమృద్ధి గలవు అని కమ్మని వాసనములు కమ్ముకూరుచున్నవి. మిక్కిలు రుచికరమైన వాటిని ఆస్వాదించి కొంతము విశ్రయించి పెమ్మడం అందుకు ముందుకు సాగు. ఆ కపివర మాతో కూడా నీకు సంబంధం కలదు. నీవు సత్పురుషులు ప్రేమాధారము స్వీకరించేవాడు. మల్లోకములు అందు ప్రసిద్ధికి ఎక్కినవి. ఓ మారుతి కపి కుంజర వేగము ఎగిరి పోగల వానర శ్రేణి నిన్ను ఒక ప్రముఖుడిగా తరలుతును. ధర్మాత్ముడైన బుద్ధిమంతుడు ఇతరుకు వచ్చిన అతని సమానుడైన అతన్ని పూజించును. ఇంతగా నీ వంటి మహాత్ముడు ఇచ్చి వచ్చినప్పుడు పూజించవలసిన విషయం చెప్పలేలా? ఓ కపివర నీవు దేవతా శ్రేష్ఠుడైన మహాత్ముడైన వారి వాయుదేవుని కుమారుడు. వేగంతో అతనికి నీవే పోటీ. ఓ ధర్మజ్ఞ నేను పూజించే వాయుదేవుని పూజించినట్లు అందువల్ల నీవు నా పూజ్యుడు ఇంత కారణంగా చెప్పవలసిన అలంకి ఆలోకింపు.
ఓ పూజడా పూర్వకాలంలో పర్వతం రెక్కలు ఉండేటివి, అవి గరుడు వేగంతో వాయువేగంతో అన్ని దిక్కులు సంచరించడం, అందువల్ల సంచరించడం అవి వచ్చి తప్ప మీద పడునేమో తల్లి. ఆ దేవతలందరూ ఋషులెల్లరూ సకల ప్రాణులు భయపడుతుండే. అంత సహస్రాక్షుడైన ఇంద్రుడు కృతుడై పర్వతం రెక్కలు అక్కడక్కడ తన వజ్రాయుధంతో పూర్తిగా ఖండించాను. ఆ దేవేంద్రుడు కృతుడు ఆ రెక్కలు ముక్కలుగా చీటకు వజ్రాయుధం ఎత్తుకుని నా కడకు వచ్చుచుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పక నన్ను సముద్రం పడవేశను. ఓ వర వానరత్నం, నీ తండ్రి వాయుదేవుని నేను సురక్షితుడే, నేను చెక్కు చెదరని రెక్కలు కలవాడి నీ లవణ సముద్రం భద్రంగా ఉంచుతిని. ఓ కపిమరా, అందువల్ల నా వాయుదేవుడు నాకు మిక్కిలి పూజుడు, కనుక నేను నిన్ను సగౌరవంగా ఆదరించుతున్నా. నీకు నాకును గల ఈ సంబంధం సద్గుణ ప్రధానమైనది. ఓ కపిమరా, ఈ సంఘటనల కారణంగా నీవు నన్ను నిండు మనసు సముద్రం నాకు నాకును ప్రీతికి గుర్తుము. ఓ కపి కపి ఓ కపిస్తమ, నీ దర్శనం వల్ల నేను ఆనందభరితుడే. ఇచ్చట కొంత తడువు ఆగి అలుపు తీర్చుకున్నా. మా పూజల కొనము, మా ప్రేమను ఆదరింపు. మైనాకుని మాటలు వినిపింపడం హనుమంతుడు గిరివరలో ఇట్లు పలక నీ ఆదరవచనములు తృప్తి చెందితే నీ అతిథి స్వీకరించినట్లే భావింపు. ఏమీ అనుకోవద్దు. కార్యసమయమును నించిపోతున్న పగలు గడిచిపోతున్న ప్రొద్దు కుంకుంత మిగులు మిత్రుల్లో ఎవరితో ప్రజ్ఞత చేసి ఉంటుంది. అత కావున మార్గ మధ్యమును ఇచ్చిన ఆగుటకు వీలు లేదు. మహావీరుడు నా హరిప్రభుడు ఈ విధముగా పలికి కరస్పరంతో మైనాకుని అతిథి స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్న ముఖుడై ఆకాశం కొంత పైకి ఎగిరి మిగిలి వేగంతో ముందుకు సాగాను. వాయుస్తుతుడైన హనుమంతుడు సముద్రుడు మైనాకుడు మిక్కిలి ఆదరంతో చూచుచు భక్తి తత్పరులు పూజించి రామకారి సిద్ధికి అనువుగా ఆచరించడంతో అభినందించి అనంతరం మారుతి మైనాకుడు సముద్రం వీడుకొని పైకి కొంతసేపు ఎగిరి వాయు మార్గం అనుసరించి నిర్మలాకాశం ఇంతకు వేగం పురోగించింది. వాయుస్తుడు ఇంకనూ పైకెగిరి ఆ గిరివరం చూసి విధిరాధారమైన నిర్మలాకాశం ఇంకనూ వేగంతో ముందుకు సాగింది. హనుమంతుడు వచ్చిన సత్కృత్సరమైన ఆ రెండు కార్యములను చూసి దేవత సిద్ధులు మహర్షులు అందరిని ప్రశంసించరి. సముద్రంలో అంగించడానికి ఆకాశం వేస్తున్నట్టు మొదటి కార్యం, మైనాకుని అడ్డంకుడు అధిగమించి పురోగించడం రెండవ కార్యము. సహస్రాక్షుడైన ఇంద్రుడు అచ్చటి నిలిచిన దేవతలందరూ కాంచన శిఖరమును గల ఆ మైనాకుడు కృషి మిక్కిలి హర్షించరి. దీశాలి దేవేంద్రుడు సంతోషాది రేఖమును గద్గర స్వరంతో కాంచన శిఖరమును గల గిరివరములతో స్వయంగా ఇట్లను హిరణ్య సాభ శైలేంద్ర నీ కృత్యమును నేను మిక్కిలి సంతసించుచుంది. నీకు అభయమించుతున్నాను సౌమ్య, నీ వింక హాయిగా నిండు మిక్కిలి పరాక్రమ నూరు యోజనంలో దూరంను పయనించుతున్నవాడు భయపడుతున్నమైనందు నిర్భయమున్న హనుమంతు నీకు గొప్పగా సహాయపడను. ఈ కపీశ్వరుడు దశరథుడు శ్రీరామచంద్రుడు దూతగా వెళుతున్నాడు. అటు వాణి నీకు సత్కరించుతున్నందుకు నేను మిక్కిలి సంతోషపడుతున్నాను. అనంతరం దేవతల ప్రభుడైన ఇంద్రుడు ప్రతిష్ఠుడే కాంచి పర్వతోత్తముడైన ఆ మైనాకుడిని మిక్కిలి ప్రహర్షరము పొందాను. అంతటా ఇంద్రుని అభయవరమును పొందిన ఆ గిరివరను మనసును కుదుటపెట్టి హనుమంతుడు ఆ సాగర ప్రదేశం ఒక క్షణంలో దాటిపోయాను. పిమ్మడ దేవతలు గంధర్వుల పెద్దలు మహర్షులు సర్వదేశస్సులు కదా నాగమాతయ్యను సరసతో పలికిరి. యోజనలు కొందరు ప్రయాణం చేసిన అలుగుపెట్టిన చక్కని తేజస్సు వెలుస్తున్న హనుమంతుడు పేరుగల ఈ వాయుస్తుడు సాగర వైభవకుడు ఆకాశం పయనించున్నాడు. ఈ భయంకరమైన కొరలతో పచ్చని నేత్రాలతో కలిగి ఆకాశమంత వెడల్పు నోరు కలిగిన పర్వత సమానమైన భయంకర రాక్షస రూపం ధరించి కరకాలం పాటు ఆయన యుద్ధం కల్పింపు. ఈయన పరాకరకు మరలు తెలుసుకుని కోరుచున్నావు. ఇంతటి ఉపాయం నిన్ను జయించమా లేక విషాదమున గులోగునున్న ఈ విధం దేవతలు గౌరవపూర్వకంగా నాగమాతను సురసాది అని కోరక ఆమె వికారమైన వికృతి రాక్షస రూపం ధరించి సర్వలోక భయంకరుడైన ఆరోపణ ఆమెను ఆకాశం పరించిన హనుమంతుని సముద్ర మధ్యను అడ్డగించి ఇట్ల పలికి వానరేశ్వర నా దేవతలు నిన్ను నాకు ఆహారం నిర్ణయించగలరు. నిన్ను నన్ను భక్షించి నాటిలో ప్రవేశింపము. నా నోటిలో ప్రవేశింపు సురస ఇట్ల పలక దివ్యశోభలు వెలుస్తున్న హనుమంతుడు ప్రసన్నుడయ్య చేతులు జోడించి ఆమెతో ఇట్లా దశరథ కుమార్ శ్రీరామచంద్ర తన తమ్ముడు లక్ష్మణితో కూడి భార్య సీతామాతతో కూడి దండకార్యం ప్రవేశించి రాక్షసులు హతమార్చదని ఋషులు సమక్షం చేసిన ప్రతిజ్ఞ మారీచుని వధించుటకే వెలుచుండగా ఆయన భార్యకు దశస్వి సీతామాతని రావణుడు అపహరించుకొచ్చింది. రాముని ఆదేశం నుంచి నేను ఆమె కొడుకు దూతగా వెళుతుంది. ఓ సురస, నీవు ఆయన రాజ్యమును ఎందు నివసించుతున్నావు? ఆయన త్రికోళ ప్రభు కనుక ఆయన కార్యం సహాయపడము. అట్లు కాణించే సీతామాత చూచి ఆమె కుశలవార్తను కార్యనిర్వహణకు దాకడే రామునికి తెలిపి మెంబడ నీ ముఖంలో ప్రవేశించతను. నేను ఈ మాట ప్రతిజ్ఞపూర్వకంగా పలుకుతున్నాను. హనుమంతుడు ఇట్లా పలికి హర్చింపక కామరూపైన సురస ఇట్లు పలక ఆ ఎవరు నన్ను కాదని ముందుకు సాగలేదు. ఇది నా స్వరము. ఇట్లనన్న ముందుకు సాగవచ్చిన హనుమంతుని చూచి అతను బలం పరీక్షించకూడదే. నాగమాత సురస ఇట్లు పలికి వానరత్నమ్మ, ఇప్పుడు నీవు నా నోటి ప్రవేశించే ముందుకు సాగవలను. పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం ఇది అని పలికి త్వరపడుతున్నదే తోటిని విపులముగా తెరిచి హనుమంతుని ముందర నిలిచి సురస ఇట్లు ప్రశ్నింపగా హనుమంతుడు కృతుడే నన్ను మృంగదోల్చో నీ నోటిని తెలుపుము అని సురసతో పలికి మారుతి కపితుడే పది యోజనములు వెడపు పది యోజనములు ఎత్తైన మిగిలి పెరిగాను. పది యోజనం వైపు వేలగా ఎదిగి మేఘ సదృశుడై ఉన్న ఆయన చూసి
తర్వాత తన నోటి 20 యోజనములు పెంచను వెంబట హనుమంతుడు శుద్ధుడే 30 యోజనములు పెరిగాను అంతట స్వరత తన నోటిని 45 యోజనములు విస్తరింపజేసిన వీరుడైన హనుమంతుడు 80 యోజనములు పెరిగాను వెంబట సొరస 65 యోజనములు తన నోటిని విస్తరింపజేసిన అతడు వీరుడైన మారుతి 70 యోజనములు పెరిగాను పిదప సొరస తన ముఖం 80 యోజనములు పెంచాను హనుమంతుడు పర్వత సద్దుడిచే 90 యోజనములు ఎత్తు సగ పెరిగాను సొరస తన ఆశయమును 100 యోజనములు విస్తరింపజేసింది సొరసచే విస్తరింపజేయబడిన ఆలస్య ఆశయము దీర్ఘమైన జిహ్వ కలిగిన ఘోరముగా నరక ప్రావయముగా నుండెను దానిని చూచి బిక్కిలి బుద్ధిశాలైన వాయుస్తుడు సమయూర్తిగా ఆ కాయం సంక్షిప్తంగా చేసి అంగుష్ఠ మాత్రం అయ్యింది మిగిలి వేగం గలవాడు ఆ మారుతి వెంటనే ఆమె ముఖము ప్రవేశించి ఆ చికటికలో బయటకు వచ్చింది ప్రసన్నుడైన ఆ వాయుస్తుడు అంతరిక్షం నిలిచి ఇట్లు వచించాడు ఓ దక్షాయిని నీకు నమస్కారం నీ నోట ప్రవేశించింది కదా ఇంకా సీతామాత కడకు వెళ్ళదు నీకు బ్రహ్మ వచ్చిన వరము కూడా నెరవేరేది కదా రాహువుకు ముఖము నుండి బంధువుని వల్ల ఆ ముఖం నుండి బయటపడిన కపివరం చూసి సురసాతి దిశ్వరము ఇట్లు చెప్పాను క్రమేడా వానశ్రేష్ట రామకార్య సిద్ధికే హాయిగా వెళ్ళము సీతామాతను మహాత్ముడైన రావణ కడకు చేర్చము అప్పుడు హనుమంతుడు వచ్చిన మిక్కిలి కష్టదాసాధ్యమని ఈ మూడవ కార్యం చూసి ప్రణములనే బాగుబాగు అని ఆయనను ప్రశంసించరు ప్రాణులన్నయ్యు వేగం గరుత్మంజనితో సమానుడు ఆ మారుతి సులభంగా దాటుకు సఖ్యముగానే వరుణాలయం సాగరమునకు సమీపించిన అనంతరం అతడు ఆకాశ మార్గంలోకి ఎగిరి ప్రయాణం సాగించిన ఆకాశ మార్గం వారి దారిలచే ఒప్పుచుండదు పక్షులతో సేవించబడుచున్నది అతడు కైసికగా రాగ ప్రణుమీద తంబు తుంబర ప్రభుత్వ గంధర్వులు సంచరించుచుండరు అది ఇంద్రవాహనమైన ఐరావతంతో కూడి ఉండదు సింహములు ఏనుగులు పెద్ద పురులు పక్షులు సర్పములు మొదలు ఆకాశంలోకి ఎగిరి వాటి వెళ్ళి సంచరించి నిర్మల విమానములచే అది అలంకృత ఉండదు వజ్రాయుధ ధ్వనులతో పిడుగుపాటు శబ్దం అగులు కాంతులతో వెలిసిల్చుండే పుణ్యకర్మలను ఆచరించి స్వర్గమును అజయించు ఆయా ప్రదేశములు అలంకృత ఉండరు అది దేవత సమర్పించుకుంటే హవిస్సులకు తీసుకుని పోవచ్చు అగ్నికి మార్గమైంది అందు సూర్యచంద్రులు తదితర గ్రహములు అశ్విని మొదలకు నక్షత్రములు తారాగణలు మనోహరంగా వెలిసిల్చుండదు మాస్టర్లతోడిని గంధర్వ నాయనాక్షులతోడిని అది నిండి ఉండదు అది స్వచ్ఛంగా అతి నిర్మలమైనది విశ్వాసుడు తడు గ్రంథరాజు గంధర్వరాజు అతడు నివసించుండదు మంగళకరంగా సూర్యచంద్రులు గమన మార్గమున ఆ ఆకాశం దేవేంద్రుని గజములు సంచరించుండదు ఆ ఆకాశం ప్రాణకోటికి వైభవంగా బ్రహ్మ నిర్మించిన మేలుకట్ట వలె విరాజించుండదు శ్రేష్ఠులైన విద్యాధరులు వీరులు పలువురు అతడు సంచరించుండరు అటు ఆకాశ వాయుస్తుడు గరుత్మంతుని వల్ల వేగంగా సాగిపోచుండదు హనుమంతుడు వాయు వల్ల వేగం చీల్చుకొని పోచుండగా నలుపు ఆగురు ఎరుపు తలుపు పసుపు తెలుపు పన్నెలు ఆ మేఘములు ఆయన ఆకర్షింపవచ్చు ప్రకాశించుండదు మారుతి వేగ మండలం పదే పదే లోపలికి చొరబడిన బయటకు వచ్చుతున్న వర్షాకాల మేఘముల మధ్య చరించు చద్దరి వల్ల ప్రకాశించడం నిరాధారమైన ఆకాశ మార్గం వెళ్ళచ్చు అక్కడ ఎక్కడ సూచనను అక్కడే గోచరించు మారుతాత్మని రెక్కలుగా ఆ మహాభారతంలో ప్రకాశించిన కామరూపైన సిమీక అను రాక్షసి ఆకాశం ఎగిరిపోతున్న మారుతిని చూసి ఉవ్వెత్తును పెరిగినదై మనస్సును ఇట్లు ఆలోచించను ఇంతకాలం ఒక మహాజంతువు నాకు దక్కుతున్నది చాలా కాలం ఏమంటే నేను మంచి ఆహారం తినదీయకపోతున్నాను ఆ రాక్షసి ఇట్లు ఆలోచించి ఆ ఛాయను ఒడిసి పట్టను తన తీయడం లాగుచుకొనబడుచుండగా హనుమంతుడు ఇట్లు తలపోసి సముద్రం ఎదురుగాలి పడించు మహానావలే నా పరాకరం కుంటబడుచున్నది నేను బలవంతంగా లాగబడుచుంటుంది అనంతరం హనుమంతుడు క్రింద పైకి అన్ని వైపులా కలిగించి అప్పుడు ఆయన సముద్రం నుండి బయలుపడిన ఒక మహాసత్వమును గాంచను ఆ వికృతాకారం చూసి మారుతి ఇట్లా అనను చూచుటకు మిక్కిలి ఆశ్చర్యంగా మహాశక్తి అయిన ఈ ఛాయాగ్రాహిణి ఇది గుర్చి కపిరాజైన సుగ్రీవుడు తెలిపాను అదే ఇది ఇందు సందేహం లేదు ప్రజ్ఞాశైలైన హనుమంతుడు యథార్థంగా అది సింహకేన అని గుర్తించి వర్షాకాలం నందులో మేఘముని వలె అతడు తన శరీరం పెంచను మహాకపి యొక్క పెరుగుచున్న కాయం చూచి ఆ సింహ పాదాల కుహూరములతో తన నోటిని తెరిచను మేఘ మండలంలో గర్జించు హనుమంతుని మీదకు విజృంభించను పిమ్మడ మేధావైన ఆ మహాకపి తన శరీరం కబళించుకున్నట్టు ఆరువుగా తెరచబడిన ఆమె విశాలముఖను చూచి పిదప అతడు తన మర్మస్థానములను సంక్షిప్తము అనర్చి సూక్ష్మము అనర్చి ఆ మహావీరుడు మహావజ్రదేహుడును అయిన ఆ కపివరుడు విపరీతమైన దాని నోటి నుండి అతివేగంగా దుమికెను పున్నమి నాడు రాహువు నుండి గ్రహించబడిన పూర్ణచంద్రుని వలె ఆమె ముఖము మూదిగిపోచున్న హనుమంతుని సిద్ధచారులను చూసిరి వెంబడ వానరేంద్రుడు తన వాడి గొళ్లతో సింహిక యొక్క ఆయు పట్టును చీల్చి చెండాడని వెంటనే ఆ మహావేగంతో ఆకాశం ఎగిరాడు ప్రజ్ఞాశైలైన హనుమంత సమయస్ఫూర్తి కోసం ధైర్యంతో పటుత్వరంతో ఆ సింహికను రూపమాపి మరలా దేగంగా పెరిగి ఆకాశం ఎగిరాను ముందుకు సాగాను హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తే సముద్రాన్ని పడిపోయిన హనుమంతుడు సింహికను హతమార్చుటకు బ్రహ్మ సంకల్పంతో భాగమే కదా హనుమంతుని చేతిలో క్షణముల్లో గతాశువైన సముద్ర జలంపై
ఆ సింహమే గాంచి ఆకాశం చరించు గజేంద్ర సిద్ధ గంధర్వాదులందరూ ఆ కపిలతో ఇట్లందరూ మహాప్రాణిని హతమార్చి నీవు ఒక అద్భుత కార్యం సాధించింది. ఓ వానరత్తమ, నీవు ఇష్టమైన సంగళకరమైన కార్యం సాధింపు. నీ వలె గట్టి ధైర్యం, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పట్టుత్వం గలవాడైన కార్యసిద్ధి అందు ఎన్నడు ద్వైఫల్యం పొందడు. పూజుడైన సమయంతుడు తాను ముందు చేపట్టిన సీతాన్వేషణ కారణం కార్యము సాధింపవలసిన వాడే, గంధర్వములు తెలిసి గౌరవింపబడిన వాడే, అందరూ ఆకాశమార్గ గరుత్మంతుని వలె ముందుకు సాగారు. ఇచ్చు మించి ఉంచు ఆక ఆవల తీరముకు చేరి నలువైపులా పరికరించారు. అతడు దూర్యోధన మేరకు సముద్రం అలంకించిన పెదప వృక్ష పంక్తులు గాంచను. ఆ పికపిస్తుడు భూమికే దిగుచున్న వివిధ వృక్షములు కలగల్లాడుచుంటూ దీపములు లంకన దక్షిణం ఉన్న మలయ పర్వతం నందలి ఉపయములను గాంచను. అతడు సముద్రమును సమీపం గల ఆ జలాశ్రయను ఆ ప్రదేశంలో పట్టి పెరిగి పుట్టి పెరిగిన వృక్షములు తెల త్రికూట పర్వతం నుండి పుట్టి ప్రవహించు నదీ ముఖములను గాంచుచు మహామేఘ సదృశ్యం ఆకాశం నుండి నడ్డిగించుచున్నట్లు ఒప్పుచున్న తన శరీరం చూసి ప్రతిభాభూర్తి అని అతడు ఇలా ఆలోచించి నా పెద్ద శరీరం అతి అమిత వేగం చూచుచు రాక్షసులందరూ సమర్మార్చును గులవుతారు. ఇట్లో ఆలోచించు పర్వతంలో సమానముగా తన శరీరం కుదించుటని ద్వితీయంద్రుడు మోహం కలిగిన పెదప ఆత్మజ్ఞానమే స్వరూపము పొందినట్లు హనుమంతుడు మరల స్వరూపం సిద్ధ సిద్ధుడయ్యను. బలచక్రవర్తి నన్ను హరింపవలసిన విష్ణు త్రివిక్రమావతారం ధరించి వెంబడ యథాస్థితికి వామనాకృతికి వచ్చినట్లు అతడు తన సహజమైన ఆకృతిగా ఒప్పాను. మనోహరమైన వివిధ రూపము ధరింపగల వారుడు వాడును శత్రువులను జయింపవలసిన వాడు కాని వాడును అగు హనుమంతుడు సముద్రం ఉన్న అవతల తీరం చేరాను. వెంబడి తన పర్వత ప్రవాణం చేయ దేహమును చూసుకొని అతని కర్తవ్యం నిర్చయించుకుని చిన్నదైన తన సహజ రూపం గాంచి ధరించను. అనంతరం గొప్ప పర్వత శిఖరంతో సమానమైన మహాత్ముడైన హనుమంతుడు సర్వసంపద సముద్రుడు విచిత్రమైన రంగురంగులు చిన్న చిన్న శిఖరం కలిగే మొగలి పొదలతో విరిగి చెట్ల కొబ్బరి చెట్లతో అల్లరారుచున్న అలాంబ పర్వతం శిఖరంపై దిగిను. అంతటి కపివరుడు సముద్రం తీరం చేరి మహాపర్వతం యొక్క పైభాగం లంకానగరం చూచి తన పూర్వమున పూర్వరూపం విడిచి ఆ గిరిపై దిగారు. ఆయన దిగుతున్నప్పుడు మృగములు పక్షులు వెద చెందారు. పెద్ద పెద్ద తరంగ ప్రక్తులతో వెలుసిల్చిన తాణవులకును పున్నగములను నేలపైన సముద్రంలో హనుమంతుడు తన పరాక్రమంతో దాటి ఆ జలధీరులను దిగి అమరావతిని వలె ఒప్పుచున్న లంకానగరం జాంచెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికాంశ రామాయణ సుందరకాండ ఎందు మొదటిసరిగా సమాప్తం. జయ శ్రీరామ్.